హలో, శుభోదయం. శుభోదయం సార్. శుభోదయం సార్. ఈరోజు మనం నదీ జీవన విధానం అనేటువంటి పాఠంలో క్విజ్ పెట్టుకుందాం. అందరూ చదివారా బాగా? ఓకే, మీరందరూ కూడా చాలా బాగా చదివారనుకుంటున్నారు. మీరు తెలియకపోతే పాస్ అనండి, తెలిస్తే సమాధానం ఒకళ్ళు మాత్రమే చెప్పండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ గోస్టు, గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది? రైట్ ఆన్సర్. గోదావరి నది ఏ జిల్లాలో జన్మించింది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి ఏ ప్రాంతం వద్ద పుట్టినది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు, గోదావరి ఏ కనుమలో పుట్టినది? ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు 18. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు 18, గోదావరి ఏ కొండల్లో పుట్టినది? ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది మొట్టమొదట? రైట్ ఆన్సర్. ఆదిలాబాద్లో ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు, భారతదేశంలో అతి పెద్ద నది ఏది? రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నది ఏది? ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు గ్రూప్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు బీటి, ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు మొత్తం ఎన్ని? 4. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు సీట్ ఏ. నెక్స్ట్ గైడ్ క్వశ్చన్ గోస్టు సీట్ ఏ, కోస్తా జిల్లాల సంఖ్య ఎంత? 9. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాయలసీమ జిల్లాల సంఖ్య ఎంత? 4. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ ఏ, గోదావరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో ప్రవహిస్తుంది? రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు ఏ. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు బి, గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలో ప్రవహిస్తుంది? రైట్ ఆన్సర్. ఏ జిల్లాలో? రైట్ ఆన్సర్. తెలంగాణ జిల్లాలో గోదావరి 4 జిల్లాల్లో ప్రవహిస్తుంది. ఆ 4 జిల్లాల పేర్లు ఏమిటి? రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు 18. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు 18, గోదావరి ఎన్ని పాయలుగా చీలిపోతుంది? ఆ 3 పాయల పేర్లు ఏమిటి? రైట్ ఆన్సర్. గోదావరి ఏ ప్రాంతం వద్ద సముద్రంలో కలుస్తున్నది? గోదావరి నది ఏ ప్రాంతం వద్ద సముద్రంలో కలుస్తున్నది? గట్టిగా మంచిగా చెప్పమ్మా. నెక్స్ట్ రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు 18. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు డిటి, నెక్స్ట్, గోదావరి ఏ సముద్రంలో కలుస్తుంది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు, ఏ నది లక్షలాది మందికి జీవనాధారంగా ఉపయోగపడుతుంది? రైట్ ఆన్సర్. చేపలు పట్టేవారిని ఏమంటారు? మత్స్యకారులు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు, గోదావరి జిల్లాలో మాత్రమే లభించేటువంటి చేప పేరేంటి? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జిల్లాలో పులస చేప లభిస్తుంది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు, పులస చేప శాస్త్రీయ నామం ఏంటి? రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు 18. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు బీటి, పులస చేప సహజంగా ఏ చేప? రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు బీటి. నెక్స్ట్, గోదావరి నీరు ఏ మాసాల్లో ఎర్రగా ఉంటుంది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రం నుంచి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పులస చేప? రైట్ ఆన్సర్. పాయింట్ గోస్టు గ్రూప్ డి. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు గ్రూప్ ఏ, పులస చేప ఏ నదిలో గుడ్లు పెట్టడానికి వస్తుంది? రైట్ ఆన్సర్. గుడ్లు పెట్టిన తర్వాత పులస చేప ఎన్ని నెలల్లోకి సముద్రంలోకి వెళ్తుంది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పులస చేప యొక్క ధర సుమారు ఎంత పలుకుతుంది? గ్రూప్ సి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్ డి, పులస చేపలో సమృద్ధిగా లభించే పోషక పదార్థాలు ఏంటి? పాయింట్ గోస్టు డిటి. నెక్స్ట్ క్వశ్చన్ గోస్టు ఏ, రాజమండ్రి భద్రాచలం మధ్య ఉన్నటువంటి కొండల పేరేంటి? పాపి కొండలు. పాపి కొండల నడుమ ప్రవహించే నది ఏది? రైట్ ఆన్సర్. గోదావరిలో వేలాది మంది పర్యాటకులు విహరించడానికి లాంచీలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది? రైట్ ఆన్సర్. గోదావరిలో
పర్యాటకులు దేనిపై విహారం చేస్తారు? నదీ తీరాల గ్రామం వాళ్ళు, గోదావరి నదీ తీరాల గ్రామం వాళ్ళు నదిని దేని మీద దాటుతారు? పడవలు. రైట్ ఆన్సర్. గోదావరి నదిపై మొట్టమొదటి డ్యామ్ ఏది? గోదావరి నదిపై కట్టినటువంటి మొట్టమొదటి డ్యామ్ ఏది? రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు గ్రూప్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అయ్యాను కోస్టు సి. గంగాపూర్ డ్యామ్ ఏ పట్టణాలకు నీరుని తాగునీరు ఇస్తుంది? రైట్ ఆన్సర్. గోదావరి నదిపై రెండవ ఆనకట్ట పేరేమిటి? గోదావరి నదిపై కట్టిన రెండవ ఆనకట్ట పేరేమిటి? గ్రూప్ డి. పాసన్ అండి, అలా ఉండకూడదు. రైట్ ఆన్సర్. జైకాడి. ఇంకో రైట్ ఆన్సర్. జైకాడి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉన్నది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నది? మహారాష్ట్ర. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. శ్రీరామ్ తెలంగాణ ఇస్ రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు డి. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు సి. ధవళేశ్వరం ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉన్నది? ధవళేశ్వరం ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉన్నది? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు గ్రూప్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. త్రాగునీరు సాగునీరు విద్యుత్ ఉత్పాదన కోసం నదులపై ఏం కడుతున్నారు? గ్రూప్ ఏ ఆనకట్ట. రైట్ ఆన్సర్. పెద్దగా చెప్పండి, ఇంపడాల. దేవాదులు ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉన్నది? కరీంనగర్. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. దేవాదులు ఎత్తిపోతల పథకం ద్వారా ఏ జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి? వరంగల్, ఖమ్మం. ఇంకా వరంగల్, ఖమ్మం. రాంగ్ ఆన్సర్. ఇంకొక జిల్లా ఉంది. మూడు జిల్లాలు. నెక్స్ట్. రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు గ్రూప్ నెంబర్ ఏ. నెక్స్ట్ అగైన్ క్వశ్చన్ కోస్టు గ్రూప్ నెంబర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. గోదావరి నీటితో పంటలు అభివృద్ధి చేసుకునేటువంటి రాష్ట్రాలు ఏవేంటి? రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు గోదావరి నీటిని ఉపయోగించుకుంటున్నాయి? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మూడు రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు గ్రూప్ బి. నదులు సముద్రంలో కలిసే చోట ఏ నేలలు ఉంటాయి? నెక్స్ట్ గ్రూప్ సి. రైట్ ఆన్సర్. ఈ సారవంతమైన నేలల్ని భూములని ఏమంటారు? గ్రూప్ సి. రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు. డెల్టా భూముల్లో ఏ పంటలు ఎక్కువగా పండుతాయి? ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు గ్రూప్ డి. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు గ్రూప్ ఏ. కోనసీమ ఏ జిల్లాలో ఉన్నది? కోనసీమ ఏ జిల్లాలో ఉన్నది? తూర్పు. మీరు చెప్పే ఏర్పడాలి. తూర్పు గోదావరి. రైట్ ఆన్సర్. ప్రకృతి అందాలతో కలకల్లాడే సీమ? ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు సూపర్ జాటేం గ్రూప్ బి. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. గోదావరి పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు? 3,12,812. రైట్ ఆన్సర్. భారతదేశ భూభాగంలో గోదావరి ఎన్నో వంతు ఉంటుంది? రైట్ ఆన్సర్. గోదావరి నది పరివాహక ప్రాంతం ఏ దేశాల కంటే పెద్దగా ఉంటుంది? ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు గ్రూప్ బి. ప్రముఖ కుంభమేళా కేంద్రం ఎక్కడ ఉన్నది? కుంభమేళా కేంద్రం ఎక్కడ ఉన్నది? రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు సిడి. నెక్స్ట్ అగైన్ క్వశ్చన్ కోస్టు సిడి. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి? ద్వాదశ. రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు గ్రూప్ సి. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. ప్రఖ్యాత సభ్యకండ గురుద్వారా ఎక్కడ ఉన్నది? ప్రఖ్యాత సభ్యకండ గురుద్వారా ఎక్కడ ఉంది? మీరు మామూలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు. జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉన్నది? రైట్ ఆన్సర్. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడ ఉన్నది? గోదావరి నదీ తీరంలో మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడ ఉన్నది? రాంగ్ ఆన్సర్. ధర్మపురి. ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ కోస్టు స్నేహిత డి. నెక్స్ట్ క్వశ్చన్ కోస్టు జానీ డి. గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉన్నది? రాంగ్ ఆన్సర్.
ఏ జిల్లా కథ అడిగింది, ఏ ప్రాంతం? గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉన్నది? సార్ మంథనిలో ఉంది. పాయింట్ గోస్ టు ప్లీజ్ మ్యాచ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు ఏది. రామాలయం ఎక్కడ ఉన్నది? గోదావరి నది తీరాన. భద్రాచలం ఈజ్ ది రైట్ ఆన్సర్. గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలు పుష్కరాలు వస్తాయి? రైట్ ఆన్సర్ పెద్దగా చెప్పండి. నదీ స్నానం చేయటం ఎవరు పవిత్రంగా, ఏ మతస్థులు పవిత్రంగా భావిస్తారు? హిందువులు. ఇది రైట్ ఆన్సర్. పాయింట్ గోస్ టు నెక్స్ట్ క్వశ్చన్. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి తీరంలో ప్రాంతం ఏంటి? కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందినటువంటి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందినటువంటి ఊరు నిర్మల. ఇస్ రైట్ ఆన్సర్. పాయింట్ గోస్ టు యానిటీ. సో చాలా చక్కగా చెప్పారు. ఎక్విజన్ ఇంతతో ముగిస్తున్నా. ఒకసారి స్కోర్ రూమ్ చూద్దాం.